ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి మెలిగే వాళ్ళమని, మరల ఆత్మీయ సమ్మేళనం ద్వారా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పలువురు క్షత్రియ సోదరులు అన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి తదితర పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గ్రామ అభివృద్దికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నడింపల్లి రాంబాబురాజు, సత్యవతి పేరుచల్ల సుభాష్రాజు, సామంతపూడి బాలకృష్ణరాజు, నంబూరి బలరామకృష్ణంరాజు, పేరుచల్ల బాలరాజు, అండ్రోజు రాజేష్ వర్మ, బోస్ మాస్టారు కూనపరాజు, సూర్యనారాయణరాజు, రుద్రరాజు నరసరాజు, నంద్యాల ఉదయ్, పద్మనాభరాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చూడటానికి మాత్రం అందరూ వచ్చారమ్మా. స్పోర్ట్స్ మీద వెళ్ళి చెప్తున్నాడు, కనీసం మొహం తప్ప మొహం చూడలేదండి. అలాగే రంగు వాళ్ళ పోటీలతోనూ ద్వారా ఏంటంటే ప్రతి ఒక 20 వరకు అమలాపురం నుంచి అమెరికా వరకు ఊరు దాటి బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం తలొక్కళ్ళు తలో ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు అంటే తరచుగా వచ్చినా ఏదో తల్లిదండ్రులను చూసుకోవడానికో, ఆత్మీయుల్ని బంధువుల్ని పలకరింపుల కోసం ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రావడం తప్ప, ఇంతమందిని ఒక్క చోట ఒక్క వేదిక మీద ఒక్క సభా ప్రాంగణంలో కలుసుకోవడం, పలకరించుకోవడం, పలకరింపులే కాదు తద్వారా వచ్చిన పులకరింపులు జీవితంలో మర్చిపోలేని సంఘటనగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక్కసారి జరిగినట్టయితే మనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో అందరం కూడా కలిసిమెలిసి బ్రతికేవాళ్ళం, ప్రతిదీ చర్చించుకునేవాళ్ళం, సమస్యలుంటే పరిష్కరించుకునేవాళ్ళం, పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ కూడా అద్భుతంగా మనం నిర్వహించుకునేవాళ్ళం. మరి వాళ్ళ ఏక కుటుంబాలు వచ్చిన తర్వాత మనం అనే స్థాయి నుంచి నేను నాది అనే స్థాయికి మనం వెళ్ళిపోవడం జరిగింది. అది సంఘంలో వచ్చినటువంటి సామాజిక మార్పులుగా వచ్చినప్పుడు నలుగురు కలిసి ఒక చోట కూర్చున్నటువంటి సందర్భాలు ఏ పెళ్లిళ్ళో పేరెంటాలు తప్ప మిగతా సందర్భాల్లో మనకు అవకాశం చిక్కట్లేదు. మరి ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇలాంటి సంక్రాంతులు మరి ఎన్నో ఇంకా ఘనంగా మనం జరిపించుకోవాలి, జరుపుకోవాలి అనేది నా కోరిక. అలాగే ప్రపంచంలో ప్రతి దేశంలో నివసిస్తున్న ప్రతి క్షత్రియుడి వివరాలు సేకరించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక మహాయజ్ఞంలో నిర్వహించడానికి మేము ప్రారంభించాం. దీనికి అన్ని విధాలా రామలింగ భైరాజు రామలింగరాజు గారు, వాళ్ళ కుటుంబమే ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, అసలు ఎంతమంది క్షత్రియులు ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రాలే కాకుండా అనేటువంటి ఒక సర్వే విస్తృతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా దానికి సహకరించాలి. పిలుపుకి గౌరవించి ఈరోజు
ఇంతమంది వచ్చి ఆశీనులై ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే బాలకృష్ణరాజు గారు లోగడ కూడా మనకి మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా ఇక్కడ చాలామంది దాతలు ఉన్నారు కార్యక్రమాలు చేయడానికి. ఆ కార్యక్రమాలు అన్నీ కూడా బాలకృష్ణరాజు గారు పెద్దలు ఇక్కడ సీతారామరాజు గారు ఉన్నారు, బాలరాజు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న పైన ఉన్న బలరామ కృష్ణరాజు గారు కానీ ఇక్కడ చాలామంది దాతలు అందరూ కూడా ఇక్కడ త్వరలోనే విజయబాబు గారు అని 4.5 సెంటర్ దాత మనకి సైట్ ఇచ్చారు. ఇక్కడ హెల్త్ సెంటర్ త్వరలోనే హెల్త్ సెంటర్ నోటి ప్రారంభించదలుచుకున్నాం. అలాగే కొన్ని విషయాలు ఇక్కడ ఇంతకుముందు నర్సరాజు గారు మాట్లాడడం జరిగింది, సర్పంచ్ గారు అది కూడా ఆ కార్యక్రమాలు కూడా సీతారామరాజు గారిని ఎదురు పెట్టుకుని ఆయన వెనకాల ఆ కార్యక్రమం అంతా కూడా మేము ముందుండి తీసుకెళ్తాం. దానికి మా తోడ్పాటు కూడా ఆయనతో పాటు మా తోడ్పాటు మా అందరి తోడ్పాటు ఊరు గ్రామాందరూ కూడా చాలామంది సీతారామరాజు గారు ఎదురుకొచ్చే కార్యక్రమంలో మా అందరూ కూడా పాలు పంచుకుంటామని మేము చెబుతున్నాం. అది కూడా త్వరలోనే ప్రకటిస్తాం. సంక్రాంతి సంబరాలు అంటే దాని శైలిలోనే మార్పు తెచ్చుకొచ్చారనమాట. సంక్రాంతి సంబరం అంటే దొరకంతా మనం ఏడో కోడి పందాలు ఏటో కూరలు తింటాం పొలవాలు చేసుకోవటం అటువంటిది కాదు. ఆ శైలిని మార్చి పూర్వం మనకు ఎలా ఉండే ఆ సంబరాలంతా ఆత్మీయ పలకరింపులన్నీ ఎలా ఉండి అప్పుడు అంతా సంబరాలకి అన్ని పెద్దలు అందరినీ బంధుమిత్రులు అంతా వస్తే ఆ ఒకళ్ళ ఇంటికి వాళ్ళు ఆ ముగ్గులు పండుగ ప్రతి ఇంటికి నాకు తెలిసి ఆ మన ఈదులు నా చిన్నప్పుడు అయితే ముగ్గులు ఎంత ముగ్గులు కానీ భోగి మంటలు కానీ ఎంత చక్క విస్తృతంగా జరిగాయి అంటే ఆ రోజులన్నీ తెలుసుకుంటామంటే ఇప్పుడు అంతా ఈ వేదికను చూసిన తర్వాత అదంతా ఒక పులకింత మారి అయిపోయింది అనమాట. అరే మనం ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలిపించి ఒక వేదిక పైన చేర్చినటువంటి ఈ కార్యనిర్వాహక సభ్యులకు రుణం మనం తీర్చుకెళ్ళాం. మంచి నిర్ణయం చేశారు. హిందూ శ్మశాన వాటిక వైకుంఠ ధామం నిర్మించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మనం నడింపగించి మనం చేసుకుందాం. దానికి సీతారామరాజు గారు వారి కుటుంబం తరఫున 10 లక్షల సహాయాన్ని ప్రకటించారు. చప్పట్లో 10 లక్షలు అంటే ఇవేనా? శ్మశాన ధామం వైకుంఠంలో ఉండాలి, వంటి మీద దాన్ని తయారు చేస్తారు. దాంతో స్పందించి బాలరాజు గారు, సుభాష్ గారు, సునాయన రాజు గారు వారి కుటుంబం తరఫున 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు మేరేస్తా అని చెప్పి వారు ముందుకు వచ్చారు. అలాగే చిరంజీవి రాజేష్ కూడా వచ్చి పూర్తిగా నేస్తా అని చెప్పి 4, 5, 6 మీ ఇష్టం అని ఆయన ముందుకు వచ్చాడు. వారికి అభినందనలు. ముదునూరు వారి కుటుంబానికి చెందినటువంటి ముదునూరు త్రిమూర్తిరాజు గారు, వారి తనయుడు, వారు కూడా ఇక్కడ జన్మభూమికి వారు ఇక్కడ జన్మించి జన్మనిచ్చినటువంటి ప్రదేశాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో వారు కూడా ఆ కార్యక్రమానికి తన వంతుగా అవసరమైన మేర ఎంతైనా పర్వాలేదు, ఆ కార్యక్రమం అంటే దిగ్విజయంగా నెరవేరటమే నాకు ముఖ్యం, మీరందరూ వెనక ఉండి నడిపించి ఆ కార్యక్రమానికి ఎంతైందో చెప్పండి, ఆ సహాయాన్ని నేను మీకు అందజేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మనందరికీ తెలియజేస్తున్నారు. వారికి మనం అక్కడ చేపట్టబోయే కొన్ని ప్రధాన కార్యక్రమాల్లో ఒక కార్యక్రమాన్ని వారి మీద మనం ఉంచి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకుందామని